ఏ ప్రభుత్వము అధికారంలోకి రాగానే వాళ్ళు వాళ్ళ యొక్క అజెండాలో ఎలక్షన్ కి వాళ్ళు ఇచ్చుకున్నటువంటి అజెండాలో మేము అధికారంలోకి వస్తే మేము పేదలకు భూములు పంచి పెడతాము అని డిక్లేర్ చేస్తారు ఆ ప్రభుత్వము రాగానే వెంటనే వాళ్ళు ఏ భూముల్ని పంచుతారంటే ముందు అప్పణంగా వాళ్ళ కంటికి కనిపించేది దేవుడి యొక్క ఆస్తులే దేవుడి భూములే వాళ్ళ సొంత ఆస్తులు ఒకటి కూడా ఇవ్వరు అలాగే గవర్నమెంట్ భూములు కూడా దాని మీద చాలా చర్చలు ఉపచర్చలు జరుగుతుంటాయి కానీ దేవుడి భూములు మాత్రం వాళ్ళకి అప్పణంగా కనబడుతుంటుంది ప్రతి ప్రభుత్వము ఇష్టం వచ్చినట్లు దాన్ని ప్రకటించేసి అపజెప్పేస్తుంది అలాగనే మీ అందరికీ తెలుసు గతంలో మనకు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రధానంగా ఏడు కొండలు కాదు ఇది రెండు కొండలని ఒక జీవో తీసుకురావడం జరిగింది పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ సమస్తమైనటువంటి అంశాల్లో ఏడు కొండలవాడ వెంకటరమణ అన్నామే కానీ రెండు కొండలవాడ ఇరుకులేశ అని మనం ఏం అనలేదు కాబట్టి ఆ తర్వాత వారికి గట్టిగా ప్రతిఘటన చేసి వారికి కనువిప్పు కలిగిన తర్వాత వారు వెంటనే ఆ జీవోని ఉపసంహరణ చేసుకున్నారు ఇది మాకు తెలియకుండా ఇలా జరిగింది ఇది ఇదని చెప్పి వారు సవరించుకున్నారు అంటే ఎక్కడికి వెళ్తుంది ఈరోజు రాజకీయ విభాగము చేతిలో మాత్రమే ధార్మిక క్షేత్రాలు ఉంటే వాటి యొక్క గతి ఎలా మారుతుందో మనకు అర్థమవుతుంది